హలో హెచ్ఏడబ్ల్యూ వ్యూవర్స్, నమస్కార్. నేను మీ రమేష్ని హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఈ వీడియోలో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్తోని మనము బిజినెస్ అనేది ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ బ్లౌజెస్ వేస్తూ ఉంటారు, సో మీకు నచ్చిన ఎంబ్రాయిడరీ చేస్తూ ఉంటారు, అంతకు మించి ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించడానికి. సో ఈరోజు మీకు కొత్తగా ఫోటో అనేది ఎంబ్రాయిడరీ అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్స్ పైన మనము బ్లౌజెస్ ఎలా వేస్తామో, సో మనకు అంతకన్నా ఇంకా కొంచెం ఆదాయం ఎక్కువ రావడం కోసం మనం ఈరోజు ఈ వీడియోలో మీకు ఫోటో ఎంబ్రాయిడరీ అనేది మీకు చేసుకోవడం ఎలా అనేది నేను చెప్తాను. సో ఈ ఫోటో ఎంబ్రాయిడరీ ఏంటంటే, మీకు దేవుడి ఫొటోస్ కానీ లేకుంటే హీరోస్ కానీ క్రియేటివ్ వర్క్ చేసుకుంటూ ఉండాలి కనుక. సో ఈ వర్క్ అనేది ఏమేం ఫొటోస్ చేయాలి, సో ఎలా ఎక్కడి నుంచి ఎలా ఆర్డర్ తీసుకోవాలి, సో ఎలా చెప్పాలి, ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. అంటే మీకు ఎక్కడెక్కడ వర్క్ అనేది వస్తుంది, సో ఎలా ఆర్డర్ తీసుకోవాలని చెప్పి నేను చెప్తానండి. సో మీరు అది ట్రై చేస్తే మాత్రం తప్పనిసరిగా ఇంకా మీకు బ్లౌజెస్తో పాటు కూడా మీరు ఫొటోస్ అనేది మీరు ఎంబ్రాయిడరీని ఎలా ఆర్డర్ తీసుకోవాలని తెలుస్తుంది. దీనివల్ల మీకు ఆదాయం కూడా ఇంకా ఎక్స్ట్రాగా వస్తుందండి. చలో ఈ ఫొటోస్ అన్నీ ఎక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు అంటే అండి, సో మనకు కస్టమర్స్ అనేవాళ్ళు మనకు వచ్చేసి ఆర్డర్ ఇస్తారండి. టెంపుల్స్కి సంబంధించిన ఏదైనా దేవుడిది, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఆంజనేయ స్వామి కానివ్వండి, సో మీకు నచ్చిన ఏవైతే ఫొటోస్ ఉంటాయి కస్టమర్స్ ఆర్డర్ ఇస్తారు. సో కస్టమర్స్ అనేది ఒకటి 2 పీసులు ఇస్తారు. సో ఇంకా బల్క్ ఆర్డర్ చేయాలని మీకు సంపాదించుకోవాలని ఉంటుంది కనుక, సో మనం ఈ ఆర్డర్ అనేది ఎక్కడ తీసుకోవచ్చు అంటే, మనం ఏదైతే ఫేమస్ టెంపుల్ ఉంటుందో, సో ఆ టెంపుల్ ఎదురుగా ఉన్న ఏదైతే షాప్స్ ఉంటాయో, సో వాళ్ళ దగ్గర మన దగ్గర చేసిన ఎంబ్రాయిడరీ పిక్స్ చూపిస్తే, సో వాళ్ళు కూడా మనకు బల్క్ ఆర్డర్ ఇస్తున్నారండి. ఆ బల్క్ ఆర్డర్ వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుందండి. కూడా వల్ల మనకు రెగ్యులర్గా వాళ్ళు వర్క్ ఇస్తూ ఉంటారు. సో మనం ఒక్కసారి డిజైన్ అనేది పర్చేస్ చేయడం వల్ల అవే డిజైన్స్ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. సో కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టంతో చేస్తుంటూ ఉంటాం కదా, సో మీకు ఆర్డర్ అనేది కంటిన్యూషన్గా ఉంటాయండి. సో సెకండ్ ఏంటంటే అండి, మనకు గిఫ్ట్ షాప్స్ కూడా ఉంటాయి కదండి. సో గిఫ్ట్ అనేది మనకు కూడా షాప్స్ హోల్సేల్ ఉంటాయండి. సో అక్కడికి వెళ్ళి మనం ఆర్డర్ కూడా తీసుకోవచ్చండి. సో మనకు వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళంతా మ్యారేజెస్ కానీ బర్త్డే గిఫ్ట్స్ కానీ, సో వాళ్ళకి ఏమన్నా ప్రజెంటేషన్ చేయాలి, సో ఏదో ఒక ఆలోచనతో వాళ్ళు ఉంటారండి. సో మనము అక్కడ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం వల్ల మీరు చేసి పెట్టినే అమ్మగలుగుతారు. సో కొత్త ఆర్డర్ని కూడా మనం తీసుకోవచ్చండి. దానివల్ల ఆదాయం అనేది ఇంకా పెరుగుతుందండి. ఫోటో ఎంబ్రాయిడర్ అనేది ట్రెండింగ్లో ఉందండి. సో మనము కస్టమర్కి మనం ఏదైతే గిఫ్ట్ షాప్ ఉందో అండి, సో ఆ గిఫ్ట్ షాప్ వాళ్ళకు మనం ఒక ఫోటో ఎంబ్రాయిడరీ చేసి అక్కడ పెట్టడం వల్ల, సో అక్కడ వాళ్ళు ఆ ఫోటో చూసేసి మనకు ఆ షాప్ వాళ్ళు మనకు ఆర్డర్ అనేది తీసుకుంటారండి. ఆర్డర్ తీసుకున్న తర్వాత టైం తీసుకొని మనం వర్క్ కూడా చేయొచ్చండి. మనకి ఈ విధంగా గిఫ్ట్ షాప్ వాళ్ళ దగ్గర వర్క్ వస్తుందండి. సో మనం వర్క్ అనేది ఒక ఫోటో అనేది మనకు వాళ్ళకి చేయడం వల్ల, ఎంబ్రాయిడర్ చేసి ఇవ్వడం వల్ల, సో వాళ్ళు అక్కడ పెట్టుకున్న తర్వాత మనకు ఆర్డర్ అనేది తీసుకుంటారండి. సో మనకు వాట్సాప్లో వాళ్ళు జెబీజీ ఫోటో లాంటిది పిక్ పంపిస్తారండి. ఆ పంపించాక మనం దానికి డిజైన్ మేకింగ్ చేయించుకొని, సో మనము డిజైన్ అనేది వేయడం జరుగుతుందండి. దానివల్ల మనకు డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయండి. ఇందులో మనకి ఎన్ని కలర్స్ అయినా పెట్టి చేసుకోవచ్చు అండి. సో వాళ్ళకి ఎంత కలర్ఫుల్గా కావాలన్నా చేసుకోవచ్చు అండి. దానివల్ల మనకు ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. దీనికి ఖర్చు కూడా లిమిటేషన్గానే ఉంటుందండి. మనం ఆదాయం అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఫస్ట్ అనేది టెంపుల్ గురించి చెప్పాను, సెకండ్ అనేది గిఫ్ట్గా చెప్పానండి, థర్డ్ వచ్చేసి మనకు మ్యారేజెస్ అవుతాయి కానీ, ఫంక్షన్స్ మ్యారేజెస్ ఏవైనా కానీ ఈవెంట్లు జరుగుతాయి కానీ, సో దానికి సంబంధించిన దాంతో ఏంటంటే మనకు అక్కడ నుంచి ఎలా అయితే ఆర్డర్స్ కావాలనుకుంటామో, సో మనకు వీడియోగ్రాఫర్స్ కానీ ఫొటోస్ తీసే వాళ్ళతో మనం కాంటాక్ట్ ఉన్నాం అనుకోండి, సో వాళ్ళకి ఏవైతే ఇష్టమైన పిక్స్ ఉంటాయో, సో వాళ్ళకి ఎంబ్రాయిడరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్గా ఒక ఫోటో చేసి ఇవ్వడం వల్ల, సో వాళ్ళు కూడా మనకు ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తారండి. ఈ విధంగా మీకు మ్యారేజ్ గిఫ్ట్ కానీ ఇంకా ఫర్దర్గా ఏం గిఫ్ట్ కావాలన్నా మీకు ఇంకా ఎక్కువ ఆర్డర్ వస్తాయండి దీనివల్ల. నెక్స్ట్ 4th పాయింట్ అండి. సో మనం ఇందులో టాపిక్ ఏంటంటే రోల్ మోడల్ అండి. రోల్ మోడల్ అంటే నాకు ఎవరైతే రోల్ మోడల్ ఇష్టం ఉంటారో, సో మా డాడీ కానీ మా అమ్మమ్మ కానీ, సో నాకు బిజినెస్లో ఇలా చేయాలని, సో అలాంటి వాళ్ళ ఫొటోస్ హెచ్ఎస్డబ్ల్యూలో మనం ఎంబ్రాయిడర్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చండి. లేదు మనము
సేల్ కూడా చేసుకోవచ్చు అండి. సో దీనివల్ల మనకు రోల్ మోడల్ అంటే, సో మనకు ఇష్టమైన వ్యక్తులు, సో సెలబ్రిటీ కానివ్వండి లేకుంటే మనకు ఎవరైతే ఇష్టమైన రాజకీయం వాళ్ళు కానివ్వండి, సో అలా చేసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే అండి, మనకు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, మనకు నచ్చిన వాళ్ళు, రిలేటివ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైన ఫోటో ఏదైనా ఉంటే కూడా మనం చేసి ఇవ్వచ్చండి. మనకి ఇది వాళ్ళకు రోల్ మోడల్గా మనము ఇది గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి. ఈ విధంగా మనము రోల్ మోడల్కి సంబంధించిన ఏదైతే ఫోటో కూడా చేయొచ్చండి. మన హెచ్ఏడబ్ల్యూలో మనం వాళ్ళకు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి. ఇప్పటిదాకా మీతో మాట్లాడిన టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, మనకు దేవుడిది అయితే ఏదైతే ఫోటో ఉందో, శ్రీ వెంకటేశ్వర స్వామిది, సో మనం ఇలా ఆర్డర్ చేసి కూడా మనం ఒక షాప్, మనం ఏదైతే టెంపుల్ ముందు అనుకున్నామో, సో వాళ్ళకి ఇలా ఒకటి చేసి ఇవ్వడం వల్ల మనకు ఆర్డర్స్ అనేది వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. సో మన కస్టమర్స్ కూడా వచ్చిన వాళ్ళకు ఇలా చూపించడం వల్ల కూడా మనకు ఆర్డర్స్ ఇస్తారు. సో మనం ఒక్కసారి డిజైన్ పర్చేస్ చేస్తే ఎప్పటికీ ఉండిపోతుందండి. సో దీనివల్ల మనకు డిజైన్ మేకింగ్ చేయించడం గురించి దానికి ఎంత అయితే ఛార్జ్ అవుతుందో, సో మీకు తెలిసిన డీలర్కి కూడా సంప్రదించి తెలుసుకోగలుగుతారండి. సో దానికి ఎంత ఛార్జ్ చేయొచ్చు, సో కస్టమర్ దగ్గర ఎంత ఛార్జ్ చేయాలనేది మీరు కూడా నిర్ణయం తీసుకొని మీ ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చండి. సో దీన్ని స్టిచ్ చేసేటప్పుడు గమనించాలండి, విస్కోస్ థ్రెడ్ అనేది వాడడం వల్ల చాలా వర్క్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన హెచ్ఎస్డబ్ల్యూ మిషన్స్ ఉన్నవారికి. సో థ్యాంక్ యూ అండి.